వాసుదేవ నాయుడు గారు, అందరికి కూడా నమస్కారం. గోవింద రెడ్డి గారికి, పెద్దలు, మిగతా జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరికి కూడా చెప్పండి సార్. చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఎందుకంటే ఈ ప్రస్తావన ఈరోజు చేయాల్సిన కారణం కూడా మీకు చెప్తాను. రాబోయే రెండు రోజులు వాళ్ళు మహానాడు, జూమ్ ద్వారా మహానాడు జరుపుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మాస్ గ్యాదరింగ్ సాధ్యం కాదు కాబట్టి ఆయన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజే వారిద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన కుమారుడు ఇద్దరు కూడా విజయవాడ చేరుకున్నారు, తాడేపల్లి చేరుకున్నారు. సరే, అక్కడ వెళ్ళిన తర్వాత రేపటి ఈ రెండు రోజులు కార్యక్రమాలకు సంబంధించి, భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి వారు చర్చించబోయే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఈ మహానాడులో రెండో తరం నాయకత్వానికి సంబంధించిన ప్రశ్న తలెత్తుతుంది, ఉత్పన్నమవుతుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో లోకేష్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలనే అంశం మీద చంద్రబాబు నాయుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబోతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. స్టాన్ఫర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన నారా లోకేష్ ఈ రాజకీయ పార్టీని నడపడానికి కావలసినంత స్పేస్ని క్రియేట్ చేసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి పూర్తిగా అది పార్టీ ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు, అంతర్గత రాజకీయం కావచ్చు. కానీ ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని వంక చూస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 40 ఏళ్ల పాటు ఆ పార్టీ నడిచిన తీరు, నడిపించిన నాయకుల గొప్పతనం ఇవన్నీ చూస్తే, ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తుంటే సహజంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నారా లోకేష్ మీద చాలా ఎక్కువ ఉంటాయి. మీరెలా చూస్తున్నారు ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాయకత్వ మార్పునకు సంబంధించో లేకపోతే నాయకత్వ బదలాయింపుకు సంబంధించో? వాసుదేవన్, నా మాటలు నాకే వినిపిస్తున్నాయి, రివర్స్ వినిపిస్తున్నాయండి. నో ప్రాబ్లం. మీ మాట నాకు వినిపిస్తుంది, మీ మాట నాకు వినిపిస్తుంది అంటే మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి సార్. టీవీ వాల్యూమ్ లేదు, వాల్యూమ్ లేదు. ఓకే, ఎనీవే నేనేమంటున్నా అంటే, మనం రాజకీయ నాయకుల యొక్క శక్తి సామర్థ్యాలను, వారి నాయకత్వాన్ని విశ్లేషించేటప్పుడు రాజకీయాలకు అతీతంగా, రాజకీయ ఉద్దేశాలు కాకుండా నిష్పాక్షపాతంగా మనం విశ్లేషించవలసిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. నంబర్ 1, ఈ ప్రాంతీయ పార్టీలు అవన్నీ కూడా వాళ్ళ సొంత ఆస్తులు, దేర్ ఫీఫ్డమ్స్, దేర్ రూట్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా వాళ్ళ సొంత అంగళ్ళు. ఓకే, అందువల్ల సొంత ఆస్తులుగా పరిగణించేటప్పుడు అది టీడీపీ కానివ్వండి, లేదా వైసీపీ కానివ్వండి, లేదా మన పక్కనుండే ఒరిస్సాలో ఉండే బీజేపీ కానివ్వండి, ఇటు పక్కన ఉండే డిఎంకే పార్టీ కానివ్వండి, లేదా ఆ తర్వాత జేడీయూ కానివ్వండి, లేదా మన జార్ఖండ్లో ఉండే జేఎంఎం పార్టీలు కానివ్వండి, లేదా బీహార్లో ఉండే లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ సొంత ఆస్తులుగా పరిగణిస్తారు ఎప్పుడు. అందువల్ల సొంత ఆస్తులుగా పరిగణిస్తున్నప్పుడు సహజంగా వారసుల్ని, వాళ్ళ అబ్బాయిలను, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళనే రంగంలోకి దించుతారు. వాళ్ళని పెంచి పోషించేదానికి, వాళ్ళకి శక్తి సామర్థ్యాలు కలిగే విధంగా చేయడానికి ఏ రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ అన్నాడీఎంకేకి అది ప్రాంతీయ పార్టీ అయినా కానీ, అది అదృష్టమో దురదృష్టమో, తమిళనాడు ప్రజల అదృష్టమో దురదృష్టమో, జయలలిత గారికి వారసులు లేరు. తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. అందువల్ల నిష్పక్షపాతంగా మనం విశ్లేషించేటప్పుడు లోకేష్ బాబు గారి యొక్క శక్తి సామర్థ్యాల పట్ల వాళ్ళ పార్టీలోనే కాదు, రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ప్రారంభమయ్యాయి మొదట్లో. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఒక జాతీయ పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. చాలా చిన్న వయసులో ఎన్నికయ్యాడు. నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేవారు. అంతకుముందు వారు యూనివర్సిటీలో రాజకీయాలు నడుపుతున్నప్పుడు కూడా ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో 1978లో చాలా చిన్న వయసులోనే శాసనసభ్యులుగా అయ్యారు. ఆ తర్వాత మొదటిసారి ఫస్ట్ టర్మ్ ఆయన శాసనసభ్యుడికి ఎన్నికైనప్పుడే మంత్రి కూడా కావడం జరిగింది. తర్వాత అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేయడం, అపారమైన రాజకీయ అనుభవము, పరిపాలన పట్ల పట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ లోకేష్ బాబు తోటి సమస్య ఏమిటి? ఆయన నేరుగా ల్యాండ్ అయిపోయాడు వచ్చి రాజకీయాల్లో. ఆయన ఎక్కడ యూనివర్సిటీలో రాజకీయాలు నడపలేదు, స్టూడెంట్ రాజకీయాలు నడపలేదు, లేదా పోరాటాల్లో లేడు, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసింది లేదు. అందువల్ల నేరుగా ఆయనకి వచ్చి ల్యాండ్ అయిపోయే అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన శక్తి సామర్థ్యాలు పెంచుకునే అవకాశం లేదు. లేదా దాన్ని ఆయన టెస్ట్ చేసే అవకాశం కూడా ప్రజలకు కలగలేదు. ఆయన మొన్న మంత్రి అయినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యాడు తప్ప 2014లో ఆయనకి సీట్ ఇచ్చి గెలిపించే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు కూడా ఎందుకనో ఆయన్ని ఎమ్మెల్సీగా తీసుకొచ్చారు, మంత్రిని చేశారు. మంత్రి అయిన తర్వాత ఆయన చేసిన అనేక వ్యాఖ్యలు కూడా కొన్ని సమయాల్లో నవ్వుల పాలయ్యాయి కూడా. నేను ఈ విషయం ఒకసారి చేయదలుచుకున్నాను. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరినప్పుడు, సీట్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ రోజు ఒక పెద్ద కంపెనీ ఆయనకి 40 కోట్లు 50 కోట్లు ఆయన తరఫున స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సీటు కోసం కట్టారనే ఆరోపణలు కూడా చాలా రోజులు వినపడ్డాయి. అది అబద్ధమా నిజమా అనేది పక్కన పెడితే, బట్ దేర్ ఆర్ అలిగేషన్స్ ఆయన ఏ విధంగా సీటు సంపాదించుకున్నాడు అనే విషయం కూడా. అందువల్ల ఆయన నేరుగా రాజకీయాల్లోకి రావడంతో ఆయన స్ట్రగుల్ అయ్యే అవకాశం లేదు ఎక్కడ. ఇప్పుడు నేను ఉదాహరణకి, మేము చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్న, తర్వాత విద్యార్థి మూవ్మెంట్లో ఏబీవీపీలో ఉన్నా, నేను కాలేజ్ యూనియన్లో గెలిచాను, తర్వాత అసెంబ్లీకి 2-3 సార్లు పోటీ చేశాను. మేము ఎప్పుడూ ఇక్కడ ప్రతిపక్షంలోనే ఉన్నాం కదా. తాత్కాలికంగా కొన్ని సమయాల్లో ప్రాంతీయ పార్టీతో మాకు అలయన్స్ ఉండే ప్రభుత్వాలు చేరినప్పటికీ కూడా బేసిక్గా మేము ఇక్కడ ప్రతిపక్ష రాజకీయాలు నడుపుతుంటాం, పోరాటాలు చేస్తుంటాం, సమస్యల పట్ల అవగాహన, ప్రజలతో మమేకం కావడం, ప్రజలతో చర్చించడం, వారి వైపు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇది రెగ్యులర్గా జరిగేది కాబట్టి మాకు కొంత అనుభవం ఉంది. బట్ వేరే లోకేష్ బాబు తోటి సమస్య ఏమిటి, ఆయనకు ఆ అనుభవం లేదు. బికాజ్ ఈ హ్యాపెన్ టు బి సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కాబట్టి వచ్చాడు, నేరుగా మంత్రి అయ్యారు. కానీ మంత్రి అయిన తర్వాత మనం ఊహించాం ఆయన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటాడు, సమస్యల పట్ల అవగాహన పెరుగుతుంది, స్పష్టంగా మాట్లాడగలరు. కొన్ని సమయాల్లో వారు మాట్లాడే మాటలు కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కొన్ని సమయాల్లో వారు చేసిన వ్యాఖ్యలు మనం కూడా గమనించాం. ఆయన పొరపాటు చేశాడా, టంగ్ స్లిప్ అయి మాట్లాడాడని మనం పక్కన పెట్టినప్పుడు కూడా కొన్నిసార్లు ప్రజల్లో అవి నవ్వులు పాలైన సంఘటన కూడా ఉంది. మనం ఈ విధంగా మనం చూసినప్పుడు పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది, టీఆర్ఎస్ కూడా వాళ్ళ యొక్క సొంత ఆస్తి. అక్కడ కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ను చూసినప్పుడు, కేటీఆర్ శక్తి సామర్థ్యాలు ఆయన నేరుగా ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడో విదేశాల్లో నేరుగా వచ్చాడు, రాజకీయాల్లో చేరారు, శాసనసభ్యులు గిన్నారు, తండ్రి వారసత్వాన్ని పుణిపుచ్చుకున్నారు. కానీ ఆయన శక్తి సామర్థ్యాల పట్ల ఎవరికి అనుమానం లేదు. ఆయన సమస్యల పట్ల మాట్లాడడం కానీ, ఆయన మాట్లాడడం కానీ, లేదా మిగతా ఇతరులతో ఇంటరాక్ట్ కావడం కానీ, ఆయన యొక్క అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడంలో కానీ ఎవరికి అనుమానం లేదు. బట్ వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి, మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి లోకేష్ బాబు గారి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలకి. కానీ ఈ మధ్య కాలంలో మీరు చెప్పారు ట్విట్టర్ వారియర్గా తయారైనా తప్పలేదు. ఎందువల్లంటే కరోనాలో ఉన్నారు, ప్రజల్లో తిరిగే అవకాశం లేదు. ఆ కరోనా లాక్డౌన్కి ముందు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అక్కడ చిక్కుపోవడం జరిగింది, ఈ రోజు మళ్ళీ రావడం జరిగింది. దాన్ని మనం తప్పుగా పట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు, రాజకీయ నాయకులు కూడా పరిమితం అయ్యారు. ప్రధానమంత్రి కూడా గత 2 నెలల నుంచి ఆయన ఇంటి నుంచి అన్ని కూడా నడుపుతూ వచ్చారు. మన ప్రత్యేక పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన తీవ్రమైన తుఫాను, ఒరిస్సాలో జరిగిన తీవ్రమైన తుఫాను, వీటికి తప్పని పరిస్థితుల్లో వారు వచ్చి అన్నిటి కూడా ఏరియా సర్వేలు చేస్తున్నారు. నాయకులందరూ కూడా ఇళ్లలో ఉన్నారు. అది ఇట్స్ నాట్ ఎ మేజర్ ఇష్యూ, అది బిగ్ ఇష్యూ అనుకోవడం లేదు. బట్ మన నిష్పక్షపాతం ఎదగలేదు.